वंदे गुरुपद्वंद्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महागा। అయితే ఎవ్వరిని పీడించకుండా ఉండడం అనేది శాస్త్రసమ్మతమైనటువంటి మార్గం. కానీ దుష్టమైన కొన్ని పనులను చేసేటటువంటి వాళ్ళని సంహరించేయమని అతతాయన మాయాంతం హన్యాదేవ అవిచారయన్నని కొన్ని కొన్ని దుష్టములైనటువంటి పనులను చేసేటటువంటి వాళ్ళని సంహరించేసేయాలి అని శాస్త్రమే చెబుతుంది. అందులో ఒక విశిష్టమైనటువంటి ధర్మ సూక్ష్మం ఏమిటి అంటే, స్వప్రాణాన్ యఃపరప్రాణైః పుష్ణా ప్రపుష్ణాతి అఘృణః కలహ. నిరంతరము తన ప్రాణములను ఇతరుల యొక్క ప్రాణాలు తీసి మాత్రమే పోషించుకుంటూ ఉండేటటువంటి నిర్దయుడైన దుష్టుడు ఎవడైతే ఉన్నాడో, ఇతరుల ప్రాణాలను తీసేయడంలో ఏమీ సంకోచించడు, ఒక పావలా లాభం వస్తుందంటే చాలు. అట్లాంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తద్వధస్తస్య హి శ్రేయః సంహరించేయండి అయ్యా అన్నారు. ఈ సంహరించేస్తే వాడికి బాధ కలుగుతుంది కదా, వాడికి పీడ కలుగుతుంది కదా అని ప్రశ్న కలిగే మాట నిజమే. కానీ వాణ్ణి సంహరించడం వానికే శ్రేయస్సును కలిగించేటటువంటిది అవుతోంది. తద్వధః తస్య హి శ్రేయః, వాణ్ణి సంహరిస్తే వాడు ఇటుపైన ఆ పనిని చెయ్యడు. తనకు వచ్చే స్వల్పమైన లాభం కోసమని చెప్పి ఇతరుల యొక్క ప్రాణాలని కూడా తీసేస్తే వాడికి వచ్చే నష్టం ఏమిటి అని శాస్త్రదృష్ట్యా తనకు లాభాన్ని పోగొట్టుకునైనా ఇతరులకు ఉపకారం చెయ్యమని మొట్టమొదటి పక్షం చెప్పింది. లేదు, నీ లాభం కోసం ఇతరులకు పీడ కలిగించకుండా నీ లాభాన్ని సంపాదించుకోమని చెప్పింది. ఉపకారం మాట దేవుడి కనుక. అలా కాకుండా ఇతరులకు నాశాన్ని కలిగింపజేస్తే వీడికి వచ్చే పావలా లాభం కోసం వాడి యొక్క ప్రాణాన్ని తీసేస్తే మహాదోషం అనేటటువంటిది వీని యందు సంక్రమిస్తూ ఉన్నది. చేసుకున్నటువంటి పని వల్ల వచ్చిన ఫలితం ఏదైతే ఉన్నదో దాన్ని అనుభవించక తప్పదు ఎటువంటి వాడికి అయినప్పటికీ కూడా. వాడిని సంహరించినందువల్ల వచ్చేటటువంటి పాపం మహాపాపం వీటికి వెనకాల వస్తున్నది. ఇప్పుడు ఇవాల్టి రోజున ఈ పావలా కోసం ఒకటి ప్రాణాన్ని తీసినటువంటి వాడు పావలా లాభం కోసమని చెప్పి మహాదోషం 400 రూపాయల పాపాన్ని జాగ్రత్త పెట్టుకున్నాడు అన్నమాట వాడు. ఇట్లా చేయడం వల్ల వాడికే నష్టం కలుగుతున్నది. కాబట్టి అటువంటి వాడిని ఏమీ క్షమించక్కర్లేదయ్యా, వాడిని సంహరిస్తే వాడికే శ్రేయస్సు. ఈ జీవితంలో ఆ శరీరంతో వాడు మానేటటువంటి పరిస్థితి లేదు, అలా అలవాటు పడిపోయినాడు వాడు. అందుచేత వాడిని సంహరించేస్తే ఈ పాపాలు చెయ్యకుండా ఉండేటటువంటి శ్రేయస్సు వాడికి కలుగుతుంది, లోకాన్ని రక్షించినటువంటి వాళ్ళమవుతాము అని ఒక తత్వాన్ని ఇందులో బోధిస్తూ, శిక్ష పొందిన వాని యొక్క శ్రేయస్సు కోసమని చెప్పి వాడిని సంహరించవలసినటువంటి పరిస్థితి కలిగిన వ్యక్తులు ఎవరో వారిని బోధిస్తోంది ఈ శ్లోకంలో. స్వప్రాణాన్ యఃపరప్రాణైః ప్రపుష్ణాతి అఘృణః. వాడికి ఏమీ జాలి లేదు, చంటి పిల్లవాడిని కానీ వృద్ధుడని కానీ స్త్రీ అని కానీ ఏ విధమైనటువంటి వ్యక్తి ఎందు వాడికి జాలి అనేటువంటిది లేదు. అటువంటి కలుడు ఎవడైతే ఉన్నాడో వాడిని సంహరిస్తే వాడికే శ్రేయస్సు కలుగుతుందయ్యా. యద్దోషోద్యాప్యాతి అధఃపుమాన్, ఏ దోషం వల్ల వీడు ఇంతకంతకు అంతకంతకు మహాపాపి అయి నీచ స్థితికి దిగజారిపోతున్నాడు, అటువంటి పరిస్థితులలో వాడిని రక్షించడం కోసమనే వాడిని సంహరించడం అవుతుంది కనుక వాడి ఎందు కరుణ చూపకండి అని, దాని చేత మహాదోషములను చేసి లోకానికి వినాశాన్ని కలిగింపచేసేటటువంటి వారిని మాత్రం వాళ్ళ శ్రేయస్సు కోరి వాళ్ళని సంహరించవలసింది అని చెబుతుంది శాస్త్రం చెప్పేటటువంటి మాట. కనుక ఎంత లాభం వచ్చినా ఇతరులకు పీడను కలిగింపచేసే విధానంలో వచ్చే లాభాన్ని ఆశించకుండా కేవలం ఇతరులను సంతోషపరిచి మాత్రమే తనకు లాభాన్ని పొందగలిగేటటువంటి మార్గాలను ఎంచుకొని జీవనయానం చెయ్యాలి నాయనా అని దీని యొక్క తాత్పర్యం అన్నమాట.